గత వారం రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టని, స్వామివారి ప్రతిష్టని, ఈ రాష్ట్ర ప్రతిష్టనే మంట కలపటానికి కలియుగ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం ఆ దేవుడు క్షమించడు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 సార్లు ఉండగా సేమ్ మేమైతే ఎలా అయితే టెండర్లు పిలిచామో అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా టెండర్లు పిలిచి ఆ 5 సంవత్సరాల్లో 4 బిడ్డలుంటే 4 కంపెనీలకు 4 సార్లు ఇచ్చాడు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 14-15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి సర్టిఫికేట్లతో ఆ ట్యాంకర్లను వెనక్కి పంపడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ గతంలో ఏ రకంగా టెండర్లు పిలిచారో, ఏ రకంగా కేటాయింపులు చేశారో అదే రకంగా మా ప్రభుత్వం కూడా కేటాయింపులు చేసింది. 18 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి దాన్ని వెనక్కి పంపడం జరిగింది. ప్రతి వెహికల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో లోపాలు ఉంటే దాన్ని వెనక్కి పంపించి అది వాళ్ళకి కావలసినట్టు ఉంటేనే అక్కడ దించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గత ప్రభుత్వాలు గత 100 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ. దాని ప్రకారమే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అంతకుముందు వేరే ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఈ క్వాలిటీ లేనటువంటి నెయ్యి కావచ్చు, ఇతర ఆహార పదార్థాలనే రిజెక్ట్ చేసి వెనక్కి పంపినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అదే విధానంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు జూన్4న ఆయన రాజీనామా చేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. జూలై 17వ తారీఖు వరకు అనేక ఆహార తినుబండారాలు ఆహారాన్ని సరఫరా చేసేటువంటి టెండర్లో తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లో నెయ్యి సప్లై చేశారు, ఆహార పదార్థాలు సప్లై చేశారు. వాటిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 17వ తారీఖున వచ్చినటువంటి ఒక ట్యాంకర్లో వాళ్ళకి కావలసినటువంటి మెజర్మెంట్స్లో లేదు నెయ్యి, కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని వెనక పంపడం జరిగింది. ఆ నెయ్యిని వాడల గతంలో కూడా రిజెక్ట్ చేసి 18 సార్లు పంపించేటువంటి నెయ్యిలు వస్తాయి. ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు. 17వ తారీఖున జూలై 17వ తారీఖున ఏం ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ అవటం, కొన్ని 100ల సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో. దానిని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం జంతువుల కొవ్వు కలిసింది, ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు, వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఎవరైనా నాబోటి వాళ్ళు వెళ్ళి లడ్డు తీసుకొచ్చి 10 మందికి పంచిపెడతారు, వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారు, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత మామనే రాజకీయాల కోసం, పదవి కోసం, పార్టీ కోసం దిగజార్చి ఆయన మీద ఏ రకమైతే నిందలేసి ఆ పార్టీని తీసుకున్నాడో రాజకీయ లబ్ధి కోసం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అని చెప్పి ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే ఆయన ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఇటువంటి దుర్మార్గం చేసి ఆలయ ప్రతిష్టనే, వెంకటేశ్వర స్వామి విశిష్టతనే
దెబ్బతీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పి దీనిలో ఎటువంటి తప్పు జరగలేదన్నది ప్రజలకి తెలవాలని చెప్పి 1 కి 10 సార్లు చెప్తున్నాం. ఎందుకంటే ఆ ప్రసాదం సేవించినటువంటి ఏ భక్తుడు కూడా కలితి ప్రసాదాన్ని తీసుకోవాలా, అక్కడ రిజెక్ట్ అవుతుంది. మొన్న వచ్చినటువంటి వెహికల్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి వెహికల్ కూడా రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళింది, అది వాడల. అటువంటి పొరపాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగడానికి అవకాశం ఉంటుందో, అక్కడ ఉన్నటువంటి బోర్డు కానీ, అక్కడ ఉన్నటువంటి ల్యాబులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ప్రతి వస్తువుని టెస్ట్ చేసే లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి ఉంటుంది. రిజెక్ట్ అయిన సందర్భాలు కోకొల్లలో ఎవరూ కూడా మేమేదో అపచారం చేశామనో లేకపోతే జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది గతంలోనూ జరిగింది, ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా ఏ ల్యాబ్ కూడా డైరెక్ట్గా దీంతో పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వాల. ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తే ఆ పనికిమాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది, తినేశారు, వండేశారు, స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుణ్ణి ఏమనాలి? ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని, అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా? చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా, ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు, మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ తాకొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా, ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని మతాలని కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము, దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అదేవిధంగా ప్రధానమంత్రికి లెటర్ రాశారు. మీరు ఎటువంటి విచారణ జరిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి, ఈయన సిట్ అంటే కూర్చున్నవాడు, స్టాండ్ అంటే నుంచున్నవాడు, ఒక ఆఫీసర్ని వేశాడు. ఏం రాస్తాడు? లోకేష్ దగ్గరికి, ఈయన దగ్గరికి వెళ్ళి ఏం రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు? మీకు దమ్ము ఉంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి, లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి, ఏమీ లేవు. సిట్ అంటే కూర్చునేవాడు, ఈయన కూర్చోమంటే కూర్చునే సిట్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాడంట. ఇంకా పైన చెబుతాడు మక్కలు ఇరక్కొడతా. ఎవడు మక్కలు ఇరక్కొడతాడు? కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ని మక్కలు ఇరక్కొట్టాడు. నువ్వేం చేసావు? ఎమ్మెల్యే మక్కలు ఇరక్కొట్టావా? వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటాన్ని చించి అవతల వారేశాడు. అక్కడ దళితులు ఆందోళన చేస్తున్నారు రెండు చోట్ల కూడా. నువ్వేం చేసావు? పని ఇద్దరు ఎమ్మెల్యేలు మక్కలు ఇరుక్కొట్టావా? ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు బరితెగించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు, నాయకులను చంపుతున్నారు. ఇలా మక్కలు ఇరుక్కొట్టావా? వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టగలిగావా? నువ్వు నీ పార్టీ వాళ్ళ మక్కలు ఇరుక్కోట్లేవు, నువ్వు వచ్చి అవతల వాళ్ళ మక్కలు ఇరుక్కొడతా? ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు ఎందుకు? నీకు దమ్ముంటే నీ పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలు, నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ కేటర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలని అరికట్టు, వాళ్ళ మీద చర్యలు తీసుకో. నువ్వు ఇవన్నీ చేయకుండా నొట్సలతోనే ఒకటి చెబుతావు, నోటితోనే ఒకటి చెబుతావు. ఇక 24 గంటలు దేవుడైనా రాజకీయమే, మామైనా రాజకీయమే, ఏదైనా రాజకీయమైనా మన బతుకు.
కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రసాదం మీద జరిగినటువంటి బురదకి ఆ స్వామిని క్షమించమని చెప్పి, ఈ చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, ఈ పాపానికి ఏమన్నా శిక్ష వేస్తే ఆయనకి ఏంది కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, దీంతో తెలవక ఎవరన్నా సమిధులైతే వాళ్ళని వదిలేయమని చెప్పి 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేసి, చంద్రబాబు చేసినటువంటి ఈ పాపాలకి, చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, చంద్రబాబు దిగజారిపోయినటువంటి ఈ దిగజారుడుతనానికి ప్రత్యాస్తాపంగా మేమందరం కూడా ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి కానీ, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి కానీ ఎవరూ కూడా హాని చేయలేరు. అది చెయ్యాలన్నటువంటి తలంపు వచ్చినా కూడా, చెయ్యవసరం తలంపు వచ్చినా కూడా ఆ స్వామి చంద్రబాబు కన్నా మహిమ ఉన్నవాడు, చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు. చంద్రబాబు లాంటి 100,000 మంది చంద్రబాబులను కూడా వెంకటేశ్వర స్వామి కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన తప్పు. ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో దేవుడే, ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలెరక్కొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనందరం చూస్తాం.